నిదులు నియమకల పేతని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాబట్టి దానికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరిస్తలేడన్న మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేడు భూసేకరణ చేస్తలేడు ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నాడు సంక్షేమ పథకాలు నీరు కారుస్తున్నాడు పత్తు ఎప్పటికైనా రాజకీయాల గురించి మాట్లాడుతుండప్ప ఆయన ముఖ్యమంత్రి అయినక తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిండు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండో ఇంతవరకు చెప్పకుండా 24 గంటలు మోడీ గారు తిట్టడము భారతీయ జనతా పార్టీని తిట్టడము మళ్ళ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పార్టీ ఇక్కడ పార్టీ ఒకటేనన్న ఇద్దరు కలిసి బిర్యానీలు తిన్నారు ఇద్దరు కలిసి కాలచోర తిన్నారు బ్రెడ్ కర్రీ తిన్నారు బోటి కుర్మా తిన్నారు చాపల పులుసు తిన్నారు రొయ్యల పులుసు తిన్నారు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తిన్నారు ఇద్దరు అలుముకున్నారు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేశారు దోసుకుందాం కమిషన్లు దాసుకుందాం నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్రానాలే నన్ను ప్రజలు తిరస్కరిస్తే నేను జై తెలంగాణ అంట ఇద్దరము కలిసి ఉండాలి ఇద్దరము కలిసి పంచుకోవాలి ఇద్దరం కలిసి దోసుకోవాలి మన ఇద్దరమే నువ్వు ఆ రాష్ట్రంలో రాజ్యాధికారం నీకు రావాలి ఈ రాష్ట్రంలో నాకు రాజ్యాధికారం ఉండాలని చెప్పి కలిసి దోసుకుంటోండి రెండు రాష్ట్రాల నాయకుల యొక్క చరిత్రను ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి ఏ వర్గం సంతోషంగా ఉందన్న డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేస్తున్నా నాకు గుర్తొస్తారు ఒక ఆడ ఒక ఆడ గుర్తొస్తా నాకు రేడియోలో ఆడ వచ్చి నాకు ఇద్దరు అమ్మాయిలు ఓతుంటారు ఈ ఇద్దరు అమ్మాయిలు ఓతుంటే ఒక అమ్మాయి వర్షంలో డ్యాన్స్ చేస్తుంటది ఇన్నాళ్ళ గుర్తచ్చా వాణ అని చెప్పి డ్యాన్స్ చేస్తుంటది ఊకే ఇంకో అమ్మాయి చదువుతుంది అక్క అక్క వర్షం పడుతుంది ఎందుకు బయటకి ఇస్తలేవు అక్క తరుస్తున్నావు అక్క అన్నది ఇంకెక్కడే కేసీఆర్ అయ్యండు వర్షం రాదు అడుగుతావసం లేదు గుడిసెలు ఉన్నాయి కిరాయి ఇల్లున్నాయి మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడక్క అందుకే చివరి వర్షం ఇది చివరి వర్షం కాబట్టి రా రా వర్షం అని చెప్పి వర్షంలో హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పి యాడ్ ఇది కేసీఆర్ యాడ్ ఇయాల ఇక్కడ ఉన్న ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయన్న ఒక్కరి చేతులు ఎత్తురన్న ఒక్కరు ఒక్కరు ఎత్తురన్న చేతులు ఏడవైనాయన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇందిస్తే కనీసం మన ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా కిరాయి కట్టలేని పరిస్థితి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఇంటి పండు కట్టలేని పరిస్థితి నిల్వ నీడ లేని పరిస్థితి గుడిసెలు కొట్టుకపోతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకుని చెప్పి మళ్ళీ హామీ ఇస్తున్నానన్న మీకోసం ఉద్యోగాలు ఇస్తానడు అంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంతంటే 12 లక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంతంటే 5 లక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 5 లక్షలు ఉండాల్సిన ఉద్యోగస్తులు 4 లక్షలే ఉన్నారన్న 4 లక్షలే అప్పటికే 1 లక్ష తక్కువ ఉన్నారు ఈ 8 సంవత్సరాల కాలంలో ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా అక్క మీకు తెలుసా అన్న 3 లక్షలే 3 లక్షలే అన్న ఇప్పుడు ఆ సంఖ్య 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి గతంలో అనుకున్నామన్న తెలంగాణ వచ్చిన తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత 1 లక్ష ఉద్యోగాలు ఖాళీ అయితే కనీసం వాటిని కూడా నియమించలే అన్న ఏం సాధిస్తామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇస్తాడు నోటిఫికేషన్ తప్పు చేస్తాడు కోర్టులో పిటిషన్ ఏం చేయదనే ఇంతవరకు 8 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా అసెంబ్లీ జరుగుతానో ఎన్నికలు వస్తానో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి తప్ప ఒక్కరికి ఉద్యోగాలు ఎన్న నరేంద్ర మోడీ చిన్న నమ్ముడే 146,000 ఉద్యోగాలు 146,000 ఉద్యోగాలు నా నరేంద్ర మోడీ కేంద్ర సర్కారీ నౌకర్లు ఇచ్చిన మొన్ననే సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ప్రకటించి మొన్నకు మొన్న 146,000 ఉద్యోగాలు ఇస్తాడు ఘనత నరేంద్ర మోడీ చెప్పు కేసీఆర్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు నిరుద్యోగ వృద్ధి స్థానిస్తున్నావు ఉన్న ఉద్యోగాలు తొలగించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో
చదువుకుందామంటే చదువులేదన్న. బీజేపీ నాయకులు మీరు వచ్చి సభ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి. ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఏందో చెప్పండి. ఈ రాష్ట్రానికి ఓ బుల్లెట్ రైలు అంటారు, వందే మాతరం రైలు అంటారు. రైలు కొడితే బర్రె అడ్డం వస్తే రైలే వలిగిపోతుంది. బర్రె వలగాలన్నా రైలు వలుగుతుందా? సరే నేను వాళ్ళకి పోదలుచుకోలే, కానీ మీరు ఏం చేస్తారో చెప్పండి. అట్లా చెప్పాలంటే మేము కూడా మస్తు తిట్టచ్చు. ఇలా కేసీఆర్ గారిని తిట్టురు మీరు సాల దూరాన్ని, మాకు తిట్టరాదా? ఏంది మోడీ గారిని తిట్టరాదా? అమిత్ షా గారిని తిట్టరాదా? తిట్టడానికి ఏముంది? నాలుగుకి ఏమన్నా నరముందా? ఏమున్నది? ఏవో రేపు పొద్దుగాడదాకా తిట్టచ్చు, అది కాదు కదా. ప్రజలకు ఏం చేసినామో చెప్పండి. మీరు ప్రజలకు ఇంతకంటే మెరుగ్గా ఏం చేస్తారో చెప్పండి. దేశంలో మీరు ఏమన్నా గుణాత్మకమైన మార్పు తెచ్చిందేమో చెప్పండి. అవేం చెప్పరు? సిలిండర్ ధర పెంచిండ్రు, దాని గురించి మాట్లాడరు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, దాని గురించి మాట్లాడరు. ఎరువుల ధరలు పెంచిండ్రు, దాని గురించి మాట్లాడరు. రైతుల పెట్టుబడి రెట్టింపు చేసిండ్రు, దాని గురించి మాట్లాడరు. ఏందో ఒక్కటి చెప్పండి. ఓ జాతీయ ప్రాజెక్టు అంటే ఇయ్యరు, ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేస్తారు. పైగా మళ్ళీ ఏదో పంచి డైలాగులు, కొన్ని సినిమా డైలాగులు, కొంత సెంటిమెంటు, ఇది కాదు కదా. ప్రజల జీవన విధానములో జరిగిన గుణాత్మకమైన మార్పు ఏంటి? అయ్యా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. స్వయంగా ప్రధానమంత్రి గారిని పలుసార్లు కలిసి ఈ దేశంలోని బీసీల జనగణన జరపండి, బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి అని ఇలా టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసి చెప్పినాం. గదాని గురించి మాట్లాడుంది నడ్డా గారు. సంతోషపడతారు మా బీసీలు? నిజంగా చేయండి. పీపుల్ విల్ అప్రిషియేట్ యూ. ఏమీ చేయరట, పైగా రాష్ట్రానికి వచ్చే నిధులు ఆపుతారట, రాష్ట్రంలో ఇబ్బంది పెడతారట, పైగా మళ్ళీ ఇది జరుగుతలేదు అది జరుగుతలేదు అని విమర్శలు చేస్తారట. ప్రజలకు అర్థమవుతున్నాయి అన్ని విషయాలు కూడా. సో ఏది ఏమైనా బీజేపీ చేస్తున్న ప్రచారం దుష్ప్రచారాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారో, ఎవరెవరితో ఏం కుట్రలు చేస్తున్నారో తెలంగాణ జాతి, తెలంగాణ సమాజం ఇవాళ అన్ని విషయాలు కూడా ఆకలింపు చేసుకున్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్ష. ఇది యావత్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ పరిపాలన మెరుగ్గా ఉంటే చెప్పండి. తెలంగాణ కంటే ఇగో మేము తలసరి ఆదాయంలో మా బీజేపీ పాలిత రాష్ట్రం బాగుంది, ఇగో మేము తెలంగాణ కంటే పలాన రాష్ట్రంలో మెరుగ్గా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, తెలంగాణ కంటే ఇగో మా బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతు బంధు పైసలు ఎక్కువ ఇస్తున్నాం, తెలంగాణ కంటే ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో మేము మిషన్ కాకతీయ చెరువులు ప్రాజెక్టులు ఫాస్ట్గా కట్టినాం, తెలంగాణ కంటే ఇగో మా పంట గీడ ఎక్కువ బండింది, తెలంగాణ కంటే మా దగ్గర కళ్యాణ లక్ష్మి మంచిగున్నది. ఏందో ఒకటి చెప్పండి. ఏం చెప్పారట? తిట్టిపోసుడు తిట్టిపోసుడు ఆడిపోసుడు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాకుండా కుట్రలు చేసుడు, ఇది తప్ప ఏం చేసిండు మీరు? అందువల్ల ఇవి నడవై తెలంగాణలో. తెలంగాణ జాతి ప్రేమను కోరుకుంటుంది, మంచితనాన్ని కోరుకుంటుంది, ఆత్మీయతను కోరుకుంటుంది, పనితనాన్ని కోరుకుంటుంది, నీతి నిజాయితీని కోరుకుంటుంది, పోరాట స్ఫూర్తి కలిగినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఈ సెంటిమెంటు డైలాగులతోనో రెచ్చగొట్టులతోనో మీరు ఈ కుట్రలతోనో తెలంగాణ జాతిని, తెలంగాణ ప్రజల మనసును గెలవలేరు. ఆ విషయాన్ని ఇక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఇక ముందు మళ్ళీ వచ్చినప్పుడైనా సరిగ్గా ప్రిపేర్ అయ్యి రండి. ఎప్పుడో అమలైపోయింది 17 సెప్టెంబరు. ఇక్కడ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు ఎయిర్పోర్ట్లో దిగంగానే చదివితే గిట్లే ఆగమాగం అవుతుంది. మంచిగా చదువుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. జై తెలంగాణ.